ఈ క్రీడా పోటీలలో పాల్గొన్నారు ప్రత్యేక అవసరాల క్రీడాకారులందరూ విజేతలైనని సంయుక్త కలెక్టర్ ఆర్ శ్రీరాములు పేర్కొన్నారు. సోమవారం ఉదయం స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో సర్వశిక్ష అభియాన్ నేతృత్వంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాల పిల్లలు జిల్లా స్థాయి క్రీడల పోటీలు జరిగాయి. కార్యక్రమానికి సంయుక్త కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై పచ్చజెండా ఊపి క్రీడలను పోటీలను ప్రారంభించారు. ప్రతి సంవత్సరం కూడా ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్లు ఉన్నటువంటి పిల్లల విశిష్ట ప్రతిభావంతులు ఎక్కడైతే మన సర్వశిక్ష అభియాన్ స్కూల్స్లో ఉన్నారో వీళ్ళందరికీ ప్రతి సంవత్సరం కూడా మనం ఇలాంటి కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో సుమారుగా 9 రకాల ఐటమ్స్, ఇండోర్ ఐటమ్స్, అవుట్డోర్ ఐటమ్స్ 2 రకాలు కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో దీంట్లో సుమారు 200కు పైగా పిల్లలు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. 9 ఈవెంట్స్లోన ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఇందులో బెస్ట్ వచ్చినటువంటి ఫస్ట్, సెకండ్, థర్డ్ వారికి ప్రైజ్ ఇవ్వడమే కాకుండా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరినీ జాగ్రత్తగా 3 కోట్ల ఆదా భోజనం కానీ ఇతర సదుపాయాలన్నీ కూడా చేయడానికి సర్వశిక్ష అభియాన్ వాళ్ళు అన్ని ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఇనాగ్రేట్ చేశాం కాబట్టి మధ్యాహ్నం వరకు కొంచెం చల్లగా అయ్యేంత వరకు కూడా ఇండోర్ గేమ్స్ జరుగుతాయి. ఆ తర్వాత అవుట్డోర్ గేమ్స్ కూడా జరుగుతాయి.